ఈ రోజు శుక్ర అమావాస్య శుక్రవారం నాడు వచ్చిన ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది అయితే అమావాస్య తిథి నాడు మనం ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టాం కానీ అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలు నెల రోజులంతా లక్ష్మీదేవికి పూజ చేసిన ఫలం మనకు లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దానికి కారణం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అయితే శుక్రవారం నాడు వచ్చిన ఈ అమావాస్యని శుక్ర అమావాస్యగా మన పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈరోజు మీ ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండారు అంటే మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్టవుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజు మీరు ఇవి తిన్నా వండినా లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు మరి ఈరోజు తినకూడని వండకూడని ఆ పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే అమావాస్య పౌర్ణమి అనేవి శూన్యతిథులు అయితే ఈ శూన్యతిథులు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి అని వీటిని పరమ పవిత్రమైన తిథులుగా మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే శుక్రవారం నాడు వచ్చే ఈ శుక్ర అమావాస్య నాడు లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తే భర్త ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేలు జీవిస్తాడని నమ్ముతూ ఉంటారు మహాభారతంలో పాండవులు కూడా ఏ పని మొదలు అమావాస్య తిథి గురించి ఎదురుచూసి అమావాస్య రోజు ఏ పనైనా మొదలు పెట్టేవారు అమావాస్యను అత్యంత పరమ పవిత్రమైన రోజుగా వారు భావించేవారు అలాగే ఉత్తరాధ రాష్ట్రాల వారు కూడా అమావాస్య కోసం ఎదురు చూసి కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు అయితే అంత పవిత్రమైన అమావాస్య శుక్రవారం నాడు రావడంతో ఈ శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి మరింత ప్రీతిదాయకమైంది అయితే ఈ శుక్ర అమావాస్య నాడు ఈ కూర అస్సలు వండరాదు అలాగే ఈ పదార్థాలు తినకూడదు అవి ఏమిటి అంటే పాలు పెరుగు ఈరోజు పాలు పెరుగు అస్సలు తీసుకోకూడదు ఒకవేళ తప్పదు అనుకుంటే పసుపు కానీ బెల్లం కానీ కలిపి పాలు పెరుగు తీసుకోవచ్చు అలాగే ఈ అమావాస్య రోజున ఎండుమిర్చిని వంటల్లో అస్సలు వేయరాదు కాబట్టి తాలిపు వేసే కూరలు కాకుండా వేరేవి వండుకోవాలి అలాగే ఈరోజు ఇంట్లో మాంసాహారం వండరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్ర అమావాస్య రోజున మద్యం కాని మాంసం కాని ముట్టరాదు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈరోజు పైన చెప్పిన పదార్థాలను దూరం పెట్టి లక్ష్మీదేవిని పూజించండి ఈ నియమాలు గనక పాటిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి సరే ఫ్రెండ్స్ అతీంద్రియ శక్తులు కలిగిన శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఏ కూర వండకూడదు అలాగే ఏ పదార్థాలు సేవించకూడదు అనే ముఖ్య విషయం తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి